Pavan Kalyan Tech Information. Hi friends, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మనం వాట్సాప్ టూ స్టెప్ వెరిఫికేషన్ గురించి ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకి వేరే వాళ్ళు మన వాట్సాప్ని యూజ్ చేయకుండా మనం సెక్యూర్గా ఉంచుకోవచ్చు అనమాట. సో మీకు షార్ట్గా చెప్తాను, సో మీకు ఈజీ ప్రాసెసే. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనం టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది వాట్సాప్లో ఎనేబుల్ చేయడం ద్వారా వేరే వాళ్ళు మన వాట్సాప్ అకౌంట్ని రిజిస్టర్ అవుతారు అనమాట. ఎలాగంటే ఫ్రెండ్స్, మనం మన ఫోన్లో వాట్సాప్ యూజ్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయ్యి అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఓటీపీ అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ వేరే వాళ్ళు కూడా, సో వాళ్ళ ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసి, సో ఓటీపీ అనేది మీది ఏదో రకంగా వాళ్ళు తీసుకొని ఎంటర్ చేసినట్టయితే, సో వాళ్ళు కూడా వాట్సాప్ అనేది యూజ్ చేయొచ్చు మీ మొబైల్ నెంబర్తో. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ మీరు ఎనేబుల్ చేయడం ద్వారా ఏంటంటే, ఎప్పుడైతే వాట్సాప్లోకి వస్తారో, సో ఎవరైనా వచ్చినప్పుడు సో యూజ్ చేసేవాళ్ళు, సో అప్పుడు మీకు ఈ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. సో మీరు పర్టికులర్గా ఇచ్చిన కోడ్ అయితే అప్పుడు మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్ మీకు మాత్రమే తెలుసు కాబట్టి, సో దీనివల్ల మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో వేరే వాళ్ళు యూజ్ చేయాలన్నా యూజ్ చేయాలన్నమాట. ఇది వాట్సాప్ టూ స్టెప్ వెరిఫికేషన్ సంబంధించిన వీడియో అనమాట. ఫ్రెండ్స్, సేమ్ ఇటువంటి వీడియోనే నేను ప్రీవియస్గా ఒకటి చేశాను, సో గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి. సో ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కేవలం వాట్సాప్కి సంబంధించిన మాత్రమే కాదు, మీరు యూజ్ చేసే సర్వీస్ ఏదైతే ఉందో, సో వెబ్సైట్ కానీ యాప్ కానీ, సో దేంట్లయితే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవుతున్నారో, సో వాళ్ళు కూడా సెక్యూర్గా ఉండడానికి ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకి ఇస్తున్నారనమాట. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే సో మనం సెక్యూర్గా ఉన్నట్లే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా మనం చేయాలనేది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, సో మీ స్క్రీన్ మీద చూడవచ్చు. సో నా మీద నుంచే ఉందన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేయండి, ఫోన్ ఓపెన్ చేశాక వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. సో వాట్సాప్ మీరు అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి, సో అప్డేట్ చేసుకుంటే మరీ మంచిదన్నమాట. ఓకే, వీలైతే మీరు ఫింగర్ ప్రింట్ లాగ్ కూడా ఉంటుంది, సో దీన్ని యూస్ చేసుకోవచ్చు, ఇందులో మీకు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు పైన మనకి టాప్లో త్రీ బటన్స్ ఉన్నాయి కదా, సో డాట్స్, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ కింద కనిపిస్తుంది డౌన్లో, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫస్ట్ మనకి అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది, సో దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ థర్డ్లో మనకి టూ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో దీని మీద కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేయమని చెప్పి ఇక్కడ ఎనేబుల్ అనే ఒక బటన్ చూపిస్తుంది, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ పర్టికులర్ ఒక నెంబర్ అయితే ఇవ్వండి మీరు, ఇక్కడ సిక్స్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో నీది ఒక పాస్వర్డ్ లాగా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చాక కన్ఫర్మేషన్ కోసం సేమ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, సో సేమ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. చేశాక ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. సో కారణం ఏంటంటే మీరు ఎప్పుడైనా మర్చిపోయినట్లయితే సో దీన్ని యూజ్ చేసి మీరు రికవరీ చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ స్కిప్ అనే ఒక ఆప్షన్ ఉంది, సో దాన్ని క్లిక్ చేయండి. సో నేను నా జీమెయిల్ అకౌంట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను, సో నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ వచ్చి నేను సేవ్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే మనకి ఇది అప్లయింగ్ సెట్టింగ్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఇది అన్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది. సో కంప్లీట్ అయితే చేశానమాట, ఇక్కడ డన్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి విధంగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు యూజ్ లేదనుకుంటే ఇక్కడ డిసేబుల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది, సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఇది యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో టోటల్గా అయితే ఇది పిన్, ఒకవేళ పిన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ పిన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో సార్ చూద్దాం. ఓకే, ఈ విధంగా ఎంటర్ యువర్ టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్ అని చెప్పి అడుగుతుంది. సో అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గాట్ పిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, సో దీన్ని యూజ్ చేసుకుంటే మీరు మర్చిపోయినట్లయితే దీన్ని రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అన్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.